లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య ఆయేష గురువారం నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చారు ఒక ఫేక్ కాల్పై సమాచారం తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వచ్చినట్లు ఆమె వెల్లడించారు కానీ జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ఆమెను మాట్లాడించడానికి మీడియా ప్రయత్నం చేయగా ఆమె ఏమీ స్పందించలేదు కాగా తనపై జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైన విషయం తెలిసిందే జానీ మాస్టర్ భార్య సైతం తనపై దాడి చేసిందని ఆ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది తన ఇంటికి వచ్చి జానీ భార్య దాడి చేసిందని బాధితురాలు పోలీస్ స్టేట్మెంట్లో తెలిపింది మరోవైపు జానీ మాస్టర్ కేసులో పోలీసులు విచారణ స్పీడ్గా పెంచినట్లు తెలుస్తోంది గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న జానీ మాస్టర్ని ఇవాళ ఎస్ఓటీ పోలీస్ గోవాలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్కి తరలిస్తున్నారు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య ఆయేష గురువారం నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చారు ఒక ఫేక్ కాల్పై సమాచారం తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వచ్చినట్లు ఆమె వెల్లడించారు కానీ జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ఆమెను మాట్లాడించడానికి మీడియా ప్రయత్నం చేయగా ఆమె ఏమీ స్పందించలేదు కాగా తనపై జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైన విషయం తెలిసిందే జానీ మాస్టర్ భార్య సైతం తనపై దాడి చేసిందని ఆ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది తన ఇంటికి వచ్చి జానీ భార్య దాడి చేసిందని బాధితురాలు పోలీస్ స్టేట్మెంట్లో తెలిపింది మరోవైపు జానీ మాస్టర్ కేసులో పోలీసులు విచారణ స్పీడ్గా పెంచినట్లు తెలుస్తోంది గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న జానీ మాస్టర్ని ఇవాళ ఎస్ఓటీ పోలీస్ గోవాలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్కి తరలిస్తున్నారు